Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ కు కేంద్ర పెద్దల భరోసా. కారణం ఏమిటంటే, లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో వైసీపీని బీజేపీ ఎందుకు ఆశ్రయించినట్లు, ఎందుకు మద్దతు కోరినట్లు, ఎన్డీఏ మ్యాజిక్ ఫిగర్ దాటిన వైసీపీ అవసరం ఏమిటి, ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదో బలమైన చర్చగా మారింది, కేవలం వైసీపీకి లిఫ్ట్ ఇచ్చేందుకే బీజేపీ పెద్దలు ఈ నిర్ణయానికి వచ్చారా, లేకుంటే చంద్రబాబు తోకదాడించకుండా ఉండేందుకా అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే కేంద్ర రాజకీయాల్లో వైసీపీది ఎప్పటికీ చెరగని ముద్ర. ఇంకా ఆ పార్టీకి పార్లమెంటులో 15 మంది ఎంపీలు ఉన్నారు, రాజ్యసభలో 11 మంది, లోక్సభలో 4 ఉన్నారు. కీలక సమయంలో వీరి అవసరం చాలా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీతో సమానంగా వైసీపీ బలం ఉంది. టీడీపీకి 16 మంది ఎంపీలు ఉంటే వైసీపీకి 15 మంది ఎంపీలు ఉన్నారు. వైసీపీకి 40% ఓటింగ్ ఏపీలో ఉంది. ఈ పరిణామాలన్నీ గమనించిన కేంద్ర పెద్దలు జగన్ కు స్నేహహస్తం అందించినట్లుగా విశ్లేషకులు చెబుతున్నారు. భవిష్యత్ రాజకీయం కోసమే బీజేపీ అగ్రనేతలు జగన్ ను ఒక ఆప్షన్ గా ఉంచుకున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. వైసీపీ శ్రేణులు ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాయి. ఇంతట ప్రజాదరణ ఎటు వెళ్లిపోయిందని బాధపడుతున్నాయి. అయితే ప్రజల్లో తమ ఇమేజ్ చెక్కుచెదరలేదని, కేవలం ఆ 3 పార్టీల పొత్తు వల్లే సీట్లు కూలిపోయామని ఒక నిర్ణయానికి వస్తున్నారు. 2029 మరోసారి సత్తా చాటుదామని చెబుతున్నారు. కానీ అధినేతపై కేసులు, పార్టీ శ్రేణులపై ఉక్కుపాతం వంటివి ఉక్కురు బిక్కిరి చేస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో కేంద్రం వైసీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ అందించింది. అసలు అవసరమే లేకున్నా లోక్సభ స్పీకర్ ఎన్నికకు వైసీపీ మద్దతు కోరింది బీజేపీ. ఇది భవిష్యత్ రాజకీయాలకు నాంది అని, ఏపీ విషయంలో బీజేపీ ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతోందని తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. వరుసగా 5 సార్లు అధికారంలోకి వచ్చిన బీజేడీ ఈసారి దెబ్బతింది. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఆ పార్టీ ఓటమి పాలయ్యింది. బీజేపీతో రహస్య పొత్తు సాగించిన నవీన్ పట్నాయక్ తో పాటు జగన్ కూడా ఓడిపోయారు. అదే సమయంలో ఒడిశాలో నేరుగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో తాను భాగస్వామ్యమైన కూటమి గెలుపొందింది. ఈ నేపథ్యంలో నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను ఒడిశా ప్రయోజనాల కోసం బీజేపీకి మద్దతు ఇస్తే తిరిగి బీజేపీ తన పార్టీని కబళించిందని నవీన్ బాధపడుతున్నారు. ఇక బీజేపీని తమ ప్రత్యర్థిగా భావిస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనతోనే బీజేపీ అలర్ట్ అయింది, జగన్ కు స్నేహహస్తం అందించింది. రాజ్యసభలో బీజేపీకి బలం అంతంత మాత్రమే. గత 5 సంవత్సరాలుగా అవసరం వచ్చిన ప్రతిసారి జగన్తో పాటు నవీన్ పట్నాయక్ కూడా మద్దతు ఇచ్చారు. వైసీపీతో పాటు బీజేడీకి రాజ్యసభలో ఎక్కువ సంఖ్య బలం ఉంది. ప్రస్తుతం వైసీపీకి ఏకంగా 11 మంది ఎంపీలు ఉన్నారు. అందుకే వైసీపీ అవసరం బీజేపీకి ఉంది. ఈ కారణంగానే బీజేపీ అగ్రనేతలు లైన్లోకి వచ్చారు. నేరుగా జగన్ కు ఫోన్ చేశారు. లోక్సభ స్పీకర్ కు మద్దతు పేరిట స్నేహహస్తం అందించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా వైసీపీకి 40% ప్రజలు జయకొట్టారు. అందుకే ఆ పార్టీతో భవిష్యత్ రాజకీయం చేయాలని బీజేపీ ఒక ఆప్షన్ గా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఎన్డీఏ సుస్థిరతకు చంద్రబాబు ఇబ్బంది పెట్టినంత వరకు వారి స్నేహానికి డోకా లేదు. అయితే ఇబ్బంది పెడితే మాత్రం వైసీపీకి కావలసిన అన్ని వనరులని బీజేపీ సమకూర్చుతుంది. మొత్తానికైతే కష్టాల్లో ఉన్న జగన్ కు బీజేపీ అగ్రనేతల భరోసా లభించినట్లయింది.